అర్థమేమంటే ధవళేశ్వరం బ్రిడ్జ్ తర్వాత అలాంటి కవాతలు ఇక ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతంలోనూ చేసుకుంటూ వస్తాం. రాయలసీమ కడపలో ఖచ్చితంగా చేస్తాం, పులివెందుల్లో చేస్తాం, కుప్పంలో చేస్తాం. కుప్పంలో కూడా పెట్టారా కవాతలు? 100% కుప్పంలో బ్రహ్మాండమైన కవాతుకి ప్లాన్ చేస్తాం. అదే విధంగా పులివెందుల్లో కూడా బ్రహ్మాండంగా కవాతు ప్లాన్ చేస్తాం. అంత పెద్ద జనసమీకరణం అవుతుందా పులివెందుల కుప్పంలలో? 100% పులివెందుల్లో ఏదైతే మీకు కొంత పరిచయం ఉన్నది, నాకు కొంత ఐడియా ఉంది, రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో, వెటర్నరీ హాస్పిటల్, మన కాలేజెస్, మన పోస్ట్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్, ఆ పెద్ద రోడ్ ఉన్నది కదా జంక్షన్, ఆ జంక్షన్ నుంచి పులివెంద ఊర్లోకి మా కవాతు ఖచ్చితంగా ఉంటుంది. సరే, అంత దూరం ఆ 10 కిలోమీటర్లు నడుస్తారని కదా, ఆ రోజు ఉన్న వీలుని బట్టి టైమ్ని బట్టి మీరు నడుస్తారు. పులివెందుల్లో కవాతు ఉంటుంది, కుప్పంలో కూడా కవాతు ఉంటుంది. ధవళేశ్వరం బ్యారేజ్ ఏదో గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మంది స్పందన ఉన్నది కాదు. పులివెందుల్లో కవాతు నెక్స్ట్ హైలైట్ అయ్యేది, కుప్పంలో ఉంటుంది కవాతు. ధవళేశ్వరంలో వచ్చేంత స్పందన ఇంకా చూడలేదు, చూడబోతామేమో. అక్కడ వచ్చే స్పందన పులివెందుల కుప్పంలో వస్తుందని అనుకుంటున్నారా? వస్తుంది. మీరు చెప్పారు కదా వస్తుందా అని అడిగారు కదా, వచ్చే విధంగా జనం తీసుకుని వెళ్తారు. జనాన్ని తరలిస్తారా ఎట్లా? లేదు, అదే కదా మెయిన్. మెయిన్ ఏంటంటే జనాన్ని తరలించాలి అంటే అది నార్మల్ రాజకీయం. వచ్చిన జనాన్ని గౌరవప్రదంగా రిసీవ్ చేసుకోవడం, గౌరవంగా వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం, తోసుకోవద్దు మీకు మీ ప్రాణాలకు, మా ప్రాణం అడ్డేస్తాం. ఒక రాజకీయ నాయకుడు ఏమన్నారంటే, నా మీద రైడ్లు జరగబోతున్నాయి, నా మీద యాక్షన్ చేయబోతున్నారు, మీరందరూ వచ్చి నా కవచం కింద ఉండాలి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక ఎలక్షన్స్ అయిన తర్వాత నా మీద సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ వాళ్ళందరూ కూడా రైడ్లు అవి ఇవి ఇబ్బంది పెడతారు, ప్రజలందరూ వచ్చి నాకు కవచం కింద ఉండాలని చెప్పి ఒక 10 రోజులు అదే నడిపారు. చాలా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చిన పవన్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అక్కర్లేదు మీరు అక్కర్లేదని చెప్పి కొంచెం సరిచేసి చెప్పారు. బట్ ఆయన మనసులో ఉన్నది అదే, అందరినీ వాడేసుకోవాలి, అందరినీ అడ్డు పెట్టేసుకోవాలి తప్ప నేను అడ్డుగా నుంచుంటాను, మీకు ఉన్న ఇబ్బందులకి నేను అడ్డుగా నుంచుంటానని ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలోనే ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన, జీవన విధానం కూడా ఎవరికి కష్ట నష్టాలు నా వల్ల రాకూడదు, ఎవరి వల్ల ప్రజలకు వస్తామంటే నేను అడ్డుగా నుంచోవాలి, మన జనసేన పార్టీ నాయకులు అడ్డుగా నుంచోవాలని కోరుకుంటారు. ఓకే, కవాతు విషయం అంతా బాగుంది, కుప్పము పులివెందుల చాలా గట్టిగా చెప్పినట్టు. నేను అంటే ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, నేను రాయలసీమ జిల్లా చెందినవాడిని కాదు. మరి నేను ఊరులతో సహా, పోస్ట్ ఆఫీస్తో సహా, రోడ్డుతో సహా, విత్తుతో సహా చెప్తున్నాను. మ్యాప్ గీశారు అన్నమాట, మ్యాప్ గీయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాను, సర్వే చేసాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎందుకు ఆ పులివెందల్ని కుప్పం అంతగా టార్గెట్ చేసి మ్యాప్ గీస్తున్నారు? ప్రధాన రాజకీయ నాయకులు కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కుప్పంలో ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు, అదేవిధంగా పులివెందుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, ఒకసారి తక్కువైంది తప్ప ప్రధానంగా ఎక్కువ సార్లు ఆయన గెలవడం జరిగింది. ఎక్కువ శాతంతోనే ఒకసారి ఎంపీ కింద, ఒకసారి ఎమ్మెల్యే కింద తక్కువ శాతం మెజారిటీ వచ్చింది తప్ప ఆయన పోటీ చేసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి ఎక్కువ శాతం వచ్చింది. కడప ఎంపీ కన్నా లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే కింద 2 సార్లు, ఒకసారి ఎంపీకి ఒకసారి ఎమ్మెల్యేకి తక్కువ వచ్చింది. కూడా ఒకసారి 105,000 వచ్చింది, తక్కువ మెజారిటీతో వచ్చింది. విజయం గారు కూడా అందరూ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. సో మీరు మెజారిటీతో గెలిచిన పులివెందుల్లో, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్న కుప్పంలో కూడా మా ప్రజాస్పందన జనసేనకి ఎంత ఉందో మేము చూపిస్తాం. ఎలక్షన్స్ దాకా అవసరంలే, ఎలక్షన్స్ దాకా అవసరంలే, దాని ముందే చూపించబో, దాని ముందరే చూపిస్తాం. అది ఏమంటే యూనిఫామ్, ఆలివ్ గ్రీన్ యూనిఫామ్, వాటర్ బాటిల్స్ ఎవరు వాళ్ళు సొంతంగా తెచ్చుకోవాలి. డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కదా పాపం. అంటే కొంతవరకు లోకల్ నాయకులు ఎలాగా సహకరిస్తారండి, కొంతవరకు ఏదైనా కొంతమంది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మీ ఆఫీస్లోకి రాకముందర ఒక 500 మంది ఒక సామాజిక వర్గం, అంటే పురోహితులు, వాళ్ళు ఫోన్ చేసి, అన్న మేము రాజమండ్రి వచ్చేస్తున్నా ఎప్పుడు రమ్మంటారని, ఎప్పుడు వచ్చామంటారు ఇక్కడి నుంచి, తెలంగాణ నుంచి. అంటే నేను అన్నాను ఎప్పుడు వస్తారు మీరు డిసైడ్ చేసి చెప్పండి అంటే, అన్న మేము ఇక్కడి నుంచి వస్తున్నాం, తెలంగాణ నుంచి వస్తున్నాము, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కలిసి వస్తాం, మా చుట్టాలు మీ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ నుంచి ఇంతమంది వస్తున్నాం, ఆ కృష్ణా డిస్ట్రిక్ట్ నూజివీడి దగ్గర ఏదో ప్రాంతం చెప్పారు, మేము అందరం కలిసి మీ దగ్గరికి వస్తాం అంటున్నారు. కుప్పము పులివెందుల ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఇంకా టైం ఉన్నదండి, ఇంకా టైం టైం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం సరిపోతుంది అంటారా? ఉందండి, సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ఇంకా టైం ఉంది, బట్ తెలంగాణ రాజకీయం స్టార్ట్ అయిపోయింది. హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు, ఎలక్షన్ కమిషన్ ఏమో సెలవులు తీసుకోకూడదని ఆర్డర్, సర్క్యులర్, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది ఉద్యోగస్తులు సెలవులు తీసుకుంటే వాళ్ళకి ఛార్జ్ మెమోలు చాలా జరుగుతున్నది తెలంగాణ రాజకీయం.